Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. ఏడవ తేదీన ఏం జరగబోతోంది? అమరావతికి ఆ రోజు బిగ్ డే. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలంటూ దాఖలైన పిటిషన్లు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ దశలో ఉన్నాయి. అమరావతిని 6 నెలల్లోగా అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు దాఖలు చేసిన ఆదేశాలపై ఇదివరకే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ పిటిషన్లపై తదుపరి విచారణను 31వ తేదీన చేపట్టాల్సి ఉన్నప్పటికీ అది సాధ్యపడలేదు. తాజాగా మరో తేదీని నిర్ధారించింది సుప్రీంకోర్టు. అమరావతి ప్రాంతం నుంచి సచివాలయం తరలింపు, 3 రాజధానుల ఏర్పాటు, ఏపీ వికేంద్రీకరణపై ఇదివరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ బివి నాగరత్నతో కూడిన 2 న్యాయమూర్తుల ధర్మాసనం తన విచారణను చేపట్టింది. ప్రభుత్వం పిటిషనర్ల తరఫున సీనియర్ అడ్వకేట్లు కెకే వేణుగోపాల్, శ్యామ్ దివాన్ తమ వాదనలను వినిపించారు. ఈ అప్పీల్ పిటిషన్పై విచారణ అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా గత ఏడాది నవంబర్ 28వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. 6 నెలల్లోగా అమరావతిని అభివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు ఇదివరకు ఇచ్చిన ఆదేశాలపై మధ్యంతర స్టే ఇచ్చింది. అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించడం సరైంది కాదని అభిప్రాయపడింది. ఏ రాష్ట్రమైనా సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే అధికారం, అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని ఉందని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జనవరి 31వ తేదీ నాటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. అప్పట్లో షెడ్యూల్ ప్రకారం ఈ పిటిషన్లు నిర్దేశిత సమయానికి విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ అలా జరగలేదు. లిస్టింగ్ కాలేదు. పిఎం కేర్స్, ఎలక్టోరల్ బాండ్స్ వంటి కీలకమైన పిటిషన్లు ఆ రోజున లిస్టింగ్ అయ్యాయి. ఫలితంగా 3 రాజధానుల వ్యవహారాన్ని లిస్టింగ్ చేయలేదు. దీనితోపాటు ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను కూడా విచారణకు స్వీకరించినందున 3 రాజధానుల అంశాన్ని వాయిదా వేసింది. దీనితో తాజాగా మరో కొత్త తేదీని నిర్ధారించింది సుప్రీంకోర్టు. ఈ నెల 7వ తేదీన 3 రాజధానుల పిటిషన్లపై విచారణ చేపట్టనుంది. మస్తాన్ వలీ దాఖలు చేసిన పిటిషన్ను కూడా కలిపి విచారణకు స్వీకరించనుంది. ఏపీ రాజధాని నగరాన్ని నిర్ధారించే విషయంలో శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులను పరిగణలోనికి తీసుకోవాలని, దీనిని అమలు చేయాలంటూ మస్తాన్ వలీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ రాజధాని నగరాన్ని నిర్ధారించడానికి అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇది. అభివృద్ధిని వికేంద్రీకరించాలని, ఒకే చోట రాజధాని నగరం సరైంది కాదంటూ కమిటీ సిఫార్సు చేసింది.